ఐక్య క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత హర్షం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో హోం మంత్రి మాట్లాడుతూ క్రీస్తు చూపిన మార్గం మానవాళికి ఆచరణీయమని పేర్కొన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కృషి చేస్తున్నారని చెప్పారు. యేసుక్రీస్తు దయతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ పేదలు పేదరికం నుండి బయటపడాలనే సంకల్పంతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఆమె అన్నారు. పోలీస్ అగ్నిమాపక శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. సావిత్రి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మార్కాపురం మండల పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది కానీ త్వరగా ముగించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా దేవ, సర్వశక్తి సంపన్నుడ, సకల ఆశీర్వాదములకు నిజమైన కారణభూతుడ, కూర్చున్నాం త్వరగా సన్మానించుకొని మనం